నాయుడు అరెస్టుకు నిరసనగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్ ఐలాండ్ సెంటర్ లో పట్టణ తెలుగుదేశం నాయకులు నల్ల బ్యాడ్జ్లు ధరించి స్వర్గీయ కించర్పోయర్ అచ్చెన్నాయుడు విగ్రహానికి ఎర్రనాయుడు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తదనంతరం మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ మాట్లాడుతూ మంచి పేరు ఉన్న కుటుంబంపై అవినీతి ముద్ర వేసి అరెస్ట్ చేయడం గర్హనీయమని ఇటువంటి చర్యలు తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం నాయకులు వలవల బాబ్జీ అన్నవరం ఇతర నాయకులు పాల్గొన్నారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు గారు దీని మీద పూర్తిగా క్లారిటీగా మాట్లాడడం జరిగింది. విషయాల మీద పోరాటం చేస్తారో, వీళ్ళు ఎందుకు మాట్లాడారో, మేము చేస్తే అవినీతి చేస్తాం, లేకపోతే ఎర్రనాయుడు గారి కుటుంబం ఏదైతే ఉందో గత అర్ధరాత్రి ఏదో హోటల్ ఉట్టిన దొంగవాడికి అన్నీ కూడా దొంగ బుద్ధి వస్తాయన్న విధంగా మరి ఈ రోజున సుమారుగా 200 మంది పోలీసులను తీసుకెళ్ళి తెల్లవారుజామున మాజీ మంత్రి అచ్చెన్నాయుడు గారు దీని మీద పూర్తిగా క్లారిటీగా మాట్లాడడం జరిగింది. విషయాలు